మా మార్గం జ్ఞానపథం, మాది చైతన్య జనగలం. కలముంది, బలముంది, నిజాలు చెప్పే దమ్ముందే. కాలంతో పోటీ పడతాం, వాస్తవాలను ఆవిష్కరిస్తాం, జనమంటే నడుస్తాం, సమస్యల్ని ఛేదిస్తాం. ప్రేక్షకులందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ప్రతిష్టాత్మకంగా మారిన విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నిక నుంచి టీడీపీ ఎందుకు తప్పుకుంది? ముందు ఒక ఊపు ఊగినా తర్వాత వ్యవహారం ఎందుకు చప్పున చల్లారింది? వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఎన్నిక ఇక లాంఛనమేనా? ఫస్ట్ టైం ఈ ఫార్మెట్లోకి వచ్చిన సత్యబాబు తనదైన శైలిలో పావులు కదిపారా? ఇదంతా ఆయన చాణక్యమా లేక టీడీపీ రాజకీయ నిబద్ధత నిలబడిందా? బొత్స సత్యనారాయణ తెలుగు రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు. ఆయన పోటీలో ఉంటే ప్రత్యర్థుల బలం కంటే ఈ మాజీ మంత్రి వ్యూహ రచన మీదే ఎక్కువ చర్చ జరుగుతుంది. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఉద్దండుగా గుర్తింపు ఉన్న బొత్స సత్యబాబు ఇప్పుడు తొలిసారి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అది కూడా తన సొంత జిల్లా విజయనగరం నుంచి కాకుండా విశాఖ జిల్లా కోట నుంచి కావడంతో మరింత ఆసక్తి పెరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన బొత్స ఇప్పుడు ఎమ్మెల్సీగా మండలిలో అడుగు పెట్టడం లాంఛనమే అంటున్నారు. ఇది స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నిక కావడంతో వాస్తవంగా అయితే వైసీపీకి టెన్షన్ అక్కర్లేదు. అందులో ఓటర్లైన స్థానిక సంస్థల ప్రతినిధుల బలం కావాల్సినంత ఉంది. కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ పోటీ పెడుతుంది అన్న కంగారు మొదట్లో వైసీపీ శిబిరంలో కనిపించిందట. కానీ బొత్స అభ్యర్థిత్వం ఖరారు తర్వాత వాళ్లలో కాన్ఫిడెన్స్ పెరిగింది అన్నది ఇంటర్నల్ టాక్. అదే సమయంలో ఓటింగ్ బలం లేనప్పుడు పోటీ పెట్టడం రాజకీయ విలువలకు విరుద్ధమన్న చర్చ గట్టిగానే జరిగింది టీడీపీ శిబిరంలో. ఆ దిశగా అధిష్టానం కీలక నిర్ణయం తీసుకొని తాము పోటీ చేయబోవడం లేదు అని చెప్పేసింది టీడీపీ అధిష్టానం. దీంతో నామినేషన్ల దాఖలు గడువు ముగిసేసరికి 2 దాఖలయ్యాయి. అందులో ఒకటి బొత్సది కాగా, మరొకరు స్వతంత్ర అభ్యర్థి. వాస్తవానికి ఎన్నికల్లో పోటీ హోరాహోరీగా జరుగుతుందని అంతా ఊహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేరుగా నాయకత్వానికి టచ్లోకి రావడం, ఓటర్లను కాపాడుకునే ప్రయత్నం చేయడం వంటి కీలక పరిణామాలు జరిగాయి. కీడించి మేలేంచాలనుకున్న వైసీపీ తమ ఎంపీటీసీలు, జడ్పీటీసీలను క్యాంపులకు తరలించింది. దీంతో ఎమ్మెల్సీ పోరు హోరాహోరీగా మారుతుందని, ఫలితం ఎవరికి అనుకూలంగా మారుతుంది అన్న లెక్కలు వాతావరణాన్ని వేడెక్కించాయి. ఇటీవల గ్రేటర్ విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీకి పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నా 10-10 టీడీపీ కూటమి చేజిక్కించుకోవడంతో ఎమ్మెల్సీ పోటీ అదే స్థాయిలో ఉంటుందని ఊహించారు. ఇలాంటి వాతావరణంలో విలువలతో కూడిన రాజకీయానికి కట్టుబడి తన నిర్ణయాన్ని మార్చుకుందట టీడీపీ. సంఖ్యాబలం లేదు అన్న కారణంతో ఎమ్మెల్సీ పోటీకి దూరంగా ఉండాలి అని నిర్ణయించింది. ఎక్కడి వరకు పైకన్ని రాజకీయ కారణాలే కనిపిస్తున్నప్పటికీ దీని వెనుక బొత్స సత్యనారాయణ చాణక్యం కూడా ఉంది అన్నది వైసీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అనూహ్యంగా ఎన్నికల బరిలోకి దిగిన బొత్స మొదటి రోజు నుంచి దూకుడు ప్రదర్శించారు. నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమావేశాల పేరుతో నాయకత్వాన్ని సమీకరించడం, సార్వత్రిక ఎన్నికల తర్వాత వారిలో కోల్పోయిన ఆత్మస్థైర్యాన్ని పెంచే ప్రయత్నం చేయగలిగారట. సందిగ్ధంలో ఉన్న ఓటర్లను గుర్తించడం, వారిని విహారయాత్రల పేరుతో రాష్ట్రం దాటించేయడం సత్యబాబు ప్లానింగ్లో భాగమంటున్నారు. వాస్తవానికి ప్రచారం ప్రారంభించిన 2 రోజు నుంచే ఆయనలో కాన్ఫిడెన్స్ కనిపించింది అంటున్నారు దగ్గరగా గమనించిన వారు. దీంతో ఏదో జరగబోతుందనే సమాచారం ఆయనకు ముందుగానే ఉందన్న అభిప్రాయం బలపడుతోంది. ఆ దిశగా పైనుంచి నరుక్కొని రావడంలోనూ సక్సెస్ అయ్యారు అన్నది సన్నిహిత వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో ఫలితం ఎవరికి అనుకూలంగా వచ్చినా 2 వాళ్ళకి పెద్ద డ్యామేజ్ తప్పదు. ఎంపీటీసీలు, జడ్పీటీసీల మెజార్టీ వైసీపీకే ఉన్నందున ఇప్పుడు ఎన్నిక జరిగి ఒకవేళ టీడీపీ గెలిచినా కనీస నైతికత లేకుండా ఓటర్లను కొనేశారు అన్న అపవాదును భరించాల్సి ఉంటుంది. అంతకు మించి పార్టీలకు అతీతంగా బొత్సకు సత్సంబంధాలు ఉన్నాయి, వ్యక్తిగత పరిచయాలు ఎక్కువ. పైగా ఎమ్మెల్సీగా ఎన్నికైతే కీలకమైన మండలి విపక్ష నేత పదవి దక్కవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇవన్నీ ఏకమైనప్పుడు బొత్సను ఓడించడం ద్వారా వచ్చే లాభం కంటే నెగిటివ్ ఫలితం వస్తే ఎదురయ్యే పరిణామాలు ఎక్కువని టీడీపీ నాయకత్వం ఆలోచించినట్టు ప్రచారంలో ఉంది. ఇలా రకరకాల అంశాలు కలిసి వచ్చి బొత్స సత్యనారాయణ ఇక ఎమ్మెల్సీగా ఎన్నికవడం లాంఛనం అన్నదే పొలిటికల్ సర్కిల్లో నడుస్తున్న టాక్.